సార్, తెలంగాణ ఆ సోయిని ప్రజలకు ఎక్కువ తీసుకుపోయింది అప్పట్లో ఇప్పట్లో అయిన పాట. సో మీకు బాగా నచ్చిన తెలంగాణ పాట ఇది, తెలంగాణ ఉద్యమ పాట ఇది? నేను ఒక్కటి అని చెప్పలేను. మీకు బాగా ఒకటి గుండెలు అతుకుపోయి ఉంటుంది కదా, చాలా ఉన్నాయి, ఒక్కటి అని చెప్పలేను. మిత్ర రాసినటువంటి విమల పాడేటువంటి ప్రతి పాట నాకు ఇష్టమైంది. ఒక పాట విమల పాటను వినకుండా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొత్తంలా ఇప్పటికి కూడా నాకు టైం దొరికితే యూట్యూబ్లో పెట్టుకొని లేకుంటే ఫోన్లో పెట్టుకొని విమల పాటలు వింటూనే ఉంటాను. ఏ పాట ఎక్కువ ఉంటారు, రెండు ముక్కలు మాకోసమే. ఇప్పుడు ఇప్పుడు ఫలానా అని సడన్గా చెప్పలేను, దాదాపు అన్ని పాటలు కూడా ఇష్టమే. సార్, సోషల్ మీడియాలో మీరు యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేస్తారా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లేదంటే ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? నేను జనరల్గా వాట్సాప్ చూస్తాను, ఫేస్బుక్ చూస్తానమ్మా. ఇన్స్టాగ్రామ్ నాకు లేదు, నేనేం వాడను. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరినొకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా సార్, మీ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే మానవాళి జీవితాలను ప్రభావితం చేసినటువంటి తాత్వికవేత్తలు చాలామంది ఉన్నారు. నేను కొంచెం ఆ విషయంలో కొద్దిగా డీప్గానే అధ్యయనం చేసిన అనుకుంటున్నా, నాకు ఆ భావన ఉంది. నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా తాత్వికతను బోధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మహనీయులు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ నాకు. నెల్సన్ మండేలా కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, తర్వాత మార్క్స్ కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, తర్వాత అట్లా ఆ జనరేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఒక సొసైటీ భావితరం ఎట్లుండాలన్న దానికి ఆలోచించినటువంటి మహనీయులే నాకు స్ఫూర్తి. నేను వాళ్ళ నుంచే ఎక్కువ ఇన్స్పిరేషన్ పొందినాను. క్లోజ్ చేసే ముందు అడుగుతావా? అడగలు సార్. ఇప్పుడు పొలిటికల్స్కి, పొలిటీషియన్స్ అవ్వాలనుకునే యంగ్స్టర్స్కి మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా సార్? అంటే ఇంకా వాళ్ళు రావడానికి ఏ రకంగా రావచ్చు, అంటే ఇది మనకి ఒక మన కెరీర్గా ఎంచుకోవచ్చా సార్? అంటే పాలిటిక్స్ ప్రొఫెషన్ కాదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పర్స్యూట్. పాలిటిక్స్ అనేది వృత్తి కాదు. మీరు బ్రతకడానికి, మీ అవసరాల కోసం మీ వృత్తి మీకు ఉండి తీరాల్సింది ఏదైనా, అది చేస్తూ ఇది చేయాలి. రాజకీయం అనేటువంటిది ప్రజా ప్రాతినిధ్యంలో, సమాజంలో భాగంగా మీరు ఎక్స్ట్రా టైంని, మీ సొంత కుటుంబ టైము, మీ వృత్తి టైం కాక మీ అదనపు టైంని, మీ విజ్ఞానాన్ని ఈ సమాజానికి పంచేటువంటి ఒక బృహత్తరమైన కార్యం అది. అందుకు గాను మీకు మీరు ఎక్విప్ కావాలి. యంగర్ జనరేషన్ ఫస్ట్ మీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు ఈ సమాజం ఎటువైపు పోవాలనో దాని మీద అధ్యయనం చేయాలి. సో రాజకీయాలలో ఉండడం అంటే ప్రాథమిక అర్హత నాకు అర్థమైన కాడికి వీలైనంత విజ్ఞానాన్ని సమపార్జించే ప్రయత్నం చేయాలి. కానీ రివర్స్ ఉంది ఇవాళ సమాజం, ఎక్కువ అజ్ఞానులే పాత్ర పోషించేటువంటి దిశగా ఇవాళ రాజకీయ సమాజం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ అనే దాన్ని బొందబెడతామని 100 సార్లు మాట్లాడాను. ఆయన కాంగ్రెస్ ను బొందబెడతామని 100 సార్లు మాట్లాడాను టీడీపీలో ఉన్నప్పుడు అంటున్నా. కానీ ఈలోచి బీఆర్ఎస్ నాయన బొందబెట్టు డెఫినెట్గా యంగ్స్టర్స్ పాత్ర పోషించాలని నేను చెప్తాను. ఇప్పుడు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చింది ఇప్పుడున్న తరానికి. ఒకప్పుడు మేము మా బాలెండ్ల ఒక మట్టి పలక కొనిస్తే చిన్నప్పుడు 1వ తరగతి అయిపోయే వరకు ఆ మట్టి పలక మీద చాలా ఆ పలక పగిలిపోకుండా, కింద పడితే పగిలిపోతుంది, దాన్ని అపురూపంగా కాపాడుకొని దాని మీద నేర్చుకున్నటువంటి వాళ్ళం. ఈరోజు ఫేస్బుక్లో కానీ లేకుంటే ఇంకా ఏదైనా మాడ్యూల్లో కానీ, ఒక ఐఫోన్లో ఏదన్నా ఇది ఎట్లా అని నేను వెతికితే నా 6 ఏళ్ల మనవరాలు నాకు చూపిస్తుంది. అట్లాగా తాత ఇట్లా బా తాత అది కాదు ఇట్లా అని చెప్తుంది. అంటే ఇంత టెక్నాలజీ చిన్నతరం నుంచే ప్రజలకు, జనానికి అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుంటే మునుపటి తరాల కంటే ఇప్పుడున్నటువంటి తరం భావితరాలకు చాలా గొప్పగా ఎదిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెండుగా సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానాన్ని అర్జించాలి. పట్టుదలగా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశం వచ్చింది. చాలా వేగంగా విషయ పరిజ్ఞానం పొందడానికి అవకాశం ఉంది. అట్లా విషయ పరిజ్ఞానాన్ని పొంది కొత్త తరం వాళ్ళు ఇది మా బాధ్యత అనుకొని ముందుకు వస్తే మంచిది. భారతదేశంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలకు నిజం చెప్పాలంటే కాలం చెల్లింది నా లెక్కన.
కానీ ప్రజలకు ఒక అనివార్య పరిస్థితి ఉంది కాబట్టి ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి కాబట్టి అనుకుంటాం. అందరిలో కొంచెం బెటర్ ఉన్న దాంట్లో ఏదో ఒకటి. అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ఫెయిల్ అయినాయి 77 ఏళ్ల భారత ప్రజాస్వామ్యంలో. చాలా మటుకు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి అనేకానేక ప్రయోగాలు వాయిదానబడ్డాయి, లేకుంటే నెరవేరకుండా మిగిలిపోయినాయి. ఆకలి కానీ, పేదరికం కానీ, అదేవిధంగా అవినీతి కానీ అనేకానేక అంశాలు. ఈ సంపన్నులే కార్పొరేట్సే చాలా పెద్ద సంపన్నులు అయిపోవడం కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు అన్నీ కూడా కార్పొరేట్లు వాడుకునేటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి క్రియేట్ అయ్యి అదే చట్టబద్ధం అవ్వడం కానీ దేశంలో కదా. కాబట్టి ఇప్పుడు ప్రజల ముందు ఉండేటువంటి కర్తవ్యం ఏంది? అన్నీ ఎగ్జాస్ట్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఇది పనికిరాని పార్టీగా దీనివల్ల అయిపోయిందని ప్రజలు మోడీ వైపు చూస్తున్నారు. 2014లో చాలా పెద్ద ఎత్తున మోడీ గారిని గెలిపించారు, బీజేపీని గెలిపించినారు, రెండోసారి కూడా మళ్ళీ గెలిపించినారు. కానీ మూడోసారి వచ్చేటప్పటికీ బుటాబుటిగా బయటపడ్డారు. అది కూడా అనేక రకాల పొలిటికల్ మేనేవరింగ్స్ ద్వారా సీట్లు అధికారంలోకి వచ్చినారు. ఈ ఆప్షన్స్ అనేవి ఒకసారి ఎగ్జాస్ట్ అయినాక పొలిటికల్ పార్టీస్కి ఏదో ఒక వెంటిలేషన్, ఏదో ఒక దారి లేకపోతే దేశం అనార్కి పోయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టే ఇది తరుణం. ఈ దేశంలో ఉండేటువంటి కొత్త తరం వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, కొత్త తరం వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, సమాజం గురించి ఆలోచన పెంచుకొని ఉన్నదాన్ని తిట్టే పని వదిలిపెట్టి తాము ఏం చేయాలనో నిర్ణయం తీసుకొని నన్ను అడిగితే నాకు అనిపిస్తుంది ఈ దేశంలో ఉండేటువంటి కొత్త తరం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒక సమాహారంగా ఏర్పడి ఒక ఫెడరేషన్స్ లాగా ఏర్పడి ఒక అద్భుతంగా ఒక జాతీయ పార్టీని ఫ్లోట్ చేస్తే భవిష్యత్తులో ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నా. ఎస్, ఈ ఎక్స్పెరిమెంట్కి అవకాశం ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఒక గొప్ప ప్రయత్నం చేసిండు, అవినీతికి వ్యతిరేకంగా ఒక గొప్ప స్లోగన్ తీసుకొని వచ్చి అదేవిధంగా చాలా మామూలు విషయాలు, బేసిక్ విషయాలు, ప్రజలు నిత్యం అవస్థపడేటువంటిది మంచినీళ్ళు, కరెంటు, పరిశుభ్రత, వైద్యము, దవహాన, పనిచేసుకోనికి ఇంత బతుకుతారు, ఇవి ఉంటే చాలా బాగా మేము బతుకుతాం అనేది కామన్ మ్యాన్కి ఉండేటువంటిది. క్రక్స్ అది పట్టుకున్నాడు, ప్రజల్లోకి పోయిండు, చీపురు కట్టతో నినాదంతో ముందలికి పోయిండు, సమాజాన్ని ఊడ్చేద్దాం, పరిశుభ్రం చేద్దామని పోయిండు, అద్భుతంగా 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఏమైంది? ఏదో ఒకటి చేసి ఇటువంటిది మొలవకుండా, విస్తరించకుండా లోపలేద్దామని చెప్పి లోపలేసేసారు. ఆయన ఢిల్లీకి ఒకదానికి పరిమితం కాలేదు కదా, పంజాబ్ పోయిండు, హర్యానాకి పోయిండు కదా. సో అది దక్షిణ భారతదేశానికి కూడా అవచ్చు. అక్కడ కేజ్రీవాల్ వ్యక్తి అంటలేను నేను. ఏ భావజాలం అయితే 2 జాతీయ పార్టీలను మట్టి కరిపిస్తోందో వీళ్ళు అప్రమత్తం అయిపోయి ఆ భావజాలానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసి తాత్కాలికంగా ఇవాళ ఆయనను కటకటాలు పెట్టారు. ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ దేశంలో ఉండేటువంటి విఘ్నులు కానీ, మేధావులు కానీ కొత్త తరాన్ని ముందలికి పెట్టి పెద్దవాళ్ళు మళ్ళీ మేమే పాత్ర పోషిస్తాం అనకుండా వాళ్ళ జ్ఞానాన్ని యువతకు ధారపోసి వెనుక ఉండి నడిపించి నిస్వార్థంగా మీరు ఉండడం నాయనాన్ని ముందలు పెడితే ఖచ్చితంగా దేశం కొత్త రూపం తీసుకుంటుంది. ఎంపీ ఎలక్షన్స్ అంటేనేమో జాతీయ పార్టీలకు సంబంధించింది అని అన్నారు. సో ప్రాంతీయ పార్టీకి మనం చూసి ఓటేయరు అని కేసీఆర్ గారిని అని అన్నారు కదా సార్. ఇప్పుడు అట్లానే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లా స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు మీ పార్టీని మీరు, అట్లాగే ఎలాంటి ఎక్స్పెక్టేషన్? రాష్ట్ర ఎన్నికలు, రాష్ట్ర పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీలకు ఏం పని అని చెప్తాం సింపుల్గా. కేసీఆరే ఉంటాడని ప్రజలు కూడా తెలుసు. ఇప్పుడు పొరపాటు చేసినాం ఏదో, మాకు 2 సార్లు అయింది కదా సార్, 2 సార్లు చేసింది కదా, వీళ్ళు ఎక్కువ చేస్తామన్నారు ఏదో వాడు చూసినాం, అయింది అయిపోయింది, ఊకే మమ్మల్ని ఎందుకు తెప్పు పొడుస్తారు, దాని ఎలక్షన్ అని మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తాం పో, నీకు ఎందుకు పోంటారు, ఇట్లే మాట్లాడుతుంది జనం. రైట్ సార్, క్లోజ్ చేసే ముందు బేసికల్లీ అంటే ఇంకా అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు పార్టీ కొంత సంకట స్థితిలో అయితే ఉన్నది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంత కింది స్థాయి క్యాడర్ కూడా దోలాయమానంలో ఉన్నారు. ఫలితాలతో బేరీజు వేసి మాట్లాడేటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు తప్పకుండా పార్టీ సంకట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లే. అంటే కొంత సెకండ్ గ్రేడ్ లీడర్లు కూడా కొంత అయోమయంలో ఉన్నారు, పోవాలనా వద్దా ఇటు పోవాలనా అని. అలాంటి వాళ్లకు ఎలాంటి సూచన ఇస్తారు మీరు? కొద్దిపాటి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిలకడగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది ఒక పార్టీకి కానీ, ఒక కార్యకర్త కానీ, నాయకుడు కానీ. ఆనంద సమయంలో అందరూ ఉంటారు, కష్ట సమయంలో ఉంటేనే రేపు ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా నిగ్రహంగా, కొంత ఓర్పుగా, మనం ఇప్పుడు ఇట్లా ఉండడం ద్వారా పోగొట్టుకునేది ఏం లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేషన్ బియ్యం తెచ్చి మనల్ని తాకేది లేదు కదా, మన అమ్మ నాయన కష్టం చేయాల్సిందే కదా, మీరు కష్టం చేసి బతకాల్సిందే కదా. ఎవరు పని వాళ్ళు చేసుకుందాం, ఎవరు రాజకీయ కార్యక్రమాలు చేద్దాం, నిలకడగా ఉండండి, ఆడ పోయి బావుడుకునేది ఏం లేదు.
ఆడ ఉన్నోళ్ళే ఆవురావరమైన ఆకలిగా ఉన్నారు, 15 నుంచి అధికారం లేదని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రోజు మీరు ఎవరు రాకండి మా దగ్గరికి ఎందుకు వస్తుండ్రు అని అంటున్నారు వాళ్ళే. వీళ్ళేమో సిగ్గుడిచి పోతున్నారు, అది వేరే విషయం. వాళ్ళ క్యాడరు మా దాంట్లోకి ఎట్లా వస్తున్నారు మీరు, సిగ్గు లేదా మీకు అని పోస్టులు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మనం కొంచెం ఆత్మనిర్భరంగా ఉందాం. ఈ చీకటి అయినాకనే కదా మళ్ళీ వెళ్తురు వచ్చేది. సో మన మన ఉషోదయం కోసం, మన వెళ్తురు కోసం మనం వేచి ఉందాం. తప్పకుండా అధికారం కాదు, తెలంగాణ భవితవ్యం అనేది మళ్ళీ మన సారథ్యంలోనే ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం.